నమస్కారం. ఏసీటీ న్యూస్ కు స్వాగతం. నేను సీతారాం. ఈరోజు వార్తల్లో ముఖ్య అంశాలు. వలస జీవికి ఎంత కష్టం, సొంతోళ్లకు కాలినడకన పైనం. బయంగుపేటలో పాలిమర్స్ బాధిత గ్రామాలు జీవ వైరస్ పట్ల ఆందోళన. నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం. డిపోల వద్ద కార్డుదారుల క్యూలు. దేశానికి చేరుకోనున్న ప్రవాస భారతీయులు వందే భారత్ మిషన్ పేరిట ప్రత్యేక విమానాల ఏర్పాటు. మేఘాద్రిగడ్డ నీరు సురక్షితమే, క్లారిటీ ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నీటి సరఫరాకు జీవీఎంసీ సన్నాహాలు. వార్తలన్నీ వివరాలకు వెళ్దాం. కరోనా పుణ్యమాని వలస జీవికి ఎంత కష్టం వచ్చి పడింది. బతుకు తెరువు కోసం ప్రాంతం కాని ప్రాంతం వెళ్ళి వారు పడుతున్న పాట్లు వర్ణనాతీతం. లాక్డౌన్తో పనులు నిలిచిపోవడం వల్ల స్వస్థలాలకు చేరుకునేందుకు వారు పడుతున్న ఇబ్బందులపై ఏసీటీ కథనం. వారంతా వలస కూలీలు. బతుకు తెరువు కోసం పొట్టచేత పట్టుకొని రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్లారు. కూలో నాలో చేసుకుంటూ కలో గంజో తాగి పొట్ట నింపుకుంటున్నారు. జీవితం సాఫీగా సాగిపోతున్న తరుణంలో వారి నెత్తిన కరోనా అనే పిడుగు పడింది. వారి జీవితాలను సమస్యల సుడిగుండంలోనికి నెట్టేసింది. చేయడానికి పనులు లేవు, చేతిలో డబ్బులు లేవు. ఊరుగాని ఊరు కావడంతో ఆదుకునేవారు కరువయ్యారు. దాదాపు 50 రోజుల నుంచి కొనసాగుతున్న లాక్డౌన్ మరెంతకాలం ఉంటుందోనన్న స్పష్టత లేక, ఒకవేళ ఎత్తేసినా పనులు దొరుకుతాయన్న గ్యారంటీ లేక, కలో గంజో తాగి సొంతూర్లలోనే బతుకుపోరు సాగిద్దామని నిర్ణయించుకొని మూటా ముల్లే సర్దుకొని కాలినడకన సొంత ఊళ్లకు పయనమయ్యారు. పిల్లా జల్లలతో మండు వేసవిలో సాహసోపేత ప్రయాణం సాగిస్తున్నారు. నెత్తిన మూట చంకన పిల్లలను ఎత్తుకొని కాళ్లే చక్రాలుగా వందలాది కిలోమీటర్ల దూరం పయనం సాగిస్తున్నారు. దారిలో దయతలచి ఎవరైనా అన్నం పెడితే ఆకలి తీర్చుకుంటున్నారు. లేదంటే మంచినీళ్లతో కడుపు నింపుకుంటూ బతుకు జీవుడా అంటూ భారంగా ముందుకు సాగుతున్నారు. ఒడిశాకు చెందిన వలస కూలీలు 20 రోజుల కిందట చెన్నైలో బయలుదేరి పగలు నడుస్తూ రాత్రివేళ రోడ్డు పక్కన సేదతీరుతూ స్వంత ఊర్లకు చేరుకునేందుకు వారు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. పాలకులు దృక్పథంతో వీరిని ఆదుకోవాలని సిపిఐ నాయకులు జేవీ సత్యనారాయణమూర్తి విజ్ఞప్తి చేస్తున్నారు. టీవీ ఛానల్లో కానివ్వండి, పత్రికల్లో కానివ్వండి, వలస కార్మికులు వాళ్ళ సొంత ఊర్లు వెళ్ళడానికి ఎన్ని రకాల కష్టాలు పడతా ఉన్నారన్నది. ఇటీవలనే మహారాష్ట్రలోని మధ్యప్రదేశ్ నుంచి వచ్చినటువంటి వలస కార్మికులు వాళ్ళ రైలు ట్రాక్ అంబడి నడిచేళ్తూ 12 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న పంజాబ్ నుంచి బీహార్కి, బీహార్ నుంచి పంజాబ్ వెళ్ళినటువంటి వలస కార్మికులు పంజాబ్ నుంచి బీహార్కి నడిచి వస్తుండగా ఉత్తరప్రదేశ్ బస్సు యాక్సిడెంట్లో 6 బీహార్ వలస కార్మికులు మరణించినటువంటి పరిస్థితి. ఇప్పటికీ కొన్ని కోట్ల మంది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు ఎన్ని శ్రామిక రైళ్ళు వేసినా ఎన్ని బస్సులు పెట్టినా ఇప్పటికీ కూడా కాలినడకన లక్షలాది మంది కార్మికులు నడిచెళ్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. ఇది చాలా అన్యాయమైనటువంటి పరిస్థితి. అలాగే వాళ్ళకు ఉన్నటువంటి ఇతర హక్కులను కూడా హరించేటటువంటి పద్ధతుల్లో వ్యవహరించడం అన్నది ఇది సరైనది కాదు. విషవాయువు భయం తొలగింది, బ్యాక్టీరియా భయం పట్టుకుంది. స్టెరైన్ మెనమార్ విషవాయువు దాడిలో మృతి చెందిన మూగజీవాల మృతదేహాల నుండి కొత్త వైరస్లు పుట్టుకొస్తున్నాయన్న అనుమానం భయం ప్రస్తుతం బాధిత గ్రామ ప్రజలను వెంటాడుతోంది. కొత్త వైరస్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని జీవశాస్త్ర నిపుణులు అనుమానాలు వ్యక్తం చేయడంతో విశాఖ ప్రజల్లో భయం మరింత పెరిగింది. కలుగుల్లో ఎలకలు, పుట్టల్లో పాములు, పొదల్లో కీటకాలు, పొలాల్లో ఆవులు, మేకలు, గొర్రెలు, ఇళ్లలో కుక్కలు, కోళ్లు, పిల్లులు, బల్లులు, బొద్దింకలు. ఇలా ఒకటేమిటి, ఎల్జీ పాలిమర్స్ పరిసర ప్రాంతాల్లో స్టైరిన్ మోనోమర్ విషవాయువు ధాటికి సర్వ జీవరాశులు మృత్యువాత పడ్డాయి. మనుషుల మృతదేహాలనైతే దహనమో ఖననమో చేస్తాం.
పశుపక్ష్యాదులు కీటకాదులు మృతి చెందితే అంతగా పట్టించుకోం. వీటి మృతదేహాలు చనిపోయిన ప్రదేశంలోనే కుళ్లిపోతుంటాయి. ఇదే ఇక్కడ పెద్ద సమస్యగా మారింది. మృతి చెందిన జీవరాశుల మృతదేహాల నుండి కొత్త వైరస్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా వందలాది మంది అస్వస్థతకు గురైన సంగతి తెలిసిందే. అంతేకాదు, కొన్ని వందల జీవరాశులు విషవాయువు ప్రభావంతో ఎక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మృతి చెందిన పశువుల కడేబరాలను పశు సంవర్ధక శాఖ సేకరించగా మరణించిన జీవరాశుల రక్త నమూనాలను చెన్నైలోని ఫార్మాకో విజిలెన్స్ ఫర్ యానిమల్ ఫీడ్ ఫుడ్ సేఫ్టీ ల్యాబ్కు పంపించారు. విషవాయువు ప్రభావంతో మృతి చెందిన వీటి మృతదేహాల నుండి ఎలాంటి వైరస్లు విడుదల కానున్నాయో పరీక్షల అనంతరం వెల్లడి కానుంది. గత చరిత్ర ఒక్కసారి మరణం చేసుకుంటే యుద్ధాల సమయంలో మృతదేహాల నుండి కొత్త వైరస్లు పుట్టుకొచ్చిన సందర్భాలెన్నో. అలాగే మృతి చెందిన జీవరాశుల మృతదేహాల నుండి ఇప్పుడు కొత్త వైరస్లు పుట్టుకొస్తాయన్న భయం ప్రజలను వెంటాడుతోంది. లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న తెల్ల రేషన్ కార్డుదారులకు 3 విడతల ఉచిత రేషన్ అందజేసిన ప్రభుత్వం ఇప్పుడు 4వ విడత రేషన్ పంపిణీని ప్రారంభించింది. ఈసారి 2వ విడత మాదిరిగానే బియ్యంతో పాటు కిలో శనగలు పంపిణీ చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధికి దూరమైన తెల్ల రేషన్ కార్డుదారులకు ఇప్పటికే 3 విడతల ఉచిత రేషన్ పంపిణీ చేసిన ప్రభుత్వం ఇప్పుడు 4వ విడత ఉచిత రేషన్ పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈసారి కూడా ఈపోస్ట్ మిషన్లపై ఉద్యోగుల వేలిముద్రలకు బదులు రేషన్ కార్డుదారుల వేలిముద్రలే తీసుకుని రేషన్ను పంపిణీ చేస్తున్నారు. ఈసారి బియ్యంతో పాటు 2వ విడత మాదిరిగా కందిపప్పుకు బదులు శనగలు పంపిణీ చేస్తున్నారు. ఈ నెల 26 నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు జిల్లాలోని అన్ని రేషన్ డిపోల ద్వారా ఉచిత రేషన్ను పంపిణీ చేస్తారు. ప్రతి కార్డుదారుకు 5 కిలోల బియ్యం, కిలో కొమ్ము శనగలు ఉచితంగాను, అరకిలో పంచదార 10 రూపాయలకు, కిలో గోధుమ పిండి 16.5కు, అంత్యోదయ కార్డుకు 35 కిలోల బియ్యం, కిలో కొమ్ము శనగలు ఉచితంగాను, కిలో పంచదార 13.5కు, కిలో గోధుమ పిండి 16.5కు, అన్నపూర్ణ కార్డుకు 10 కిలోల బియ్యం ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. ఈరోజు అనగా 16/5/2020 నుంచి 4వ విడత కార్యక్రమం రేషన్ పంపిణీ ఈరోజు నుంచి ప్రారంభమైంది. ఈరోజు నుంచి ఉదయం 6:30 నుంచి మేము కార్డులో ప్రతి తెల్ల కార్డుదారులకు రేషన్ పంపిణీ చేస్తున్నాము. ఇది ఇలాగా సాయంత్రం 7 గంటల వరకు పంపిణీ చేస్తాము. ఈ రోజు నుంచి గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఎంతవరకు అంటే అంతవరకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. ఇప్పుడు ఈ విడత రేషన్ పంపిణీలో మనిషికి 5 కేజీలు బియ్యము, 1/2 కేజీ పంచదార, 1 కేజీ శనగలు ఇవి పంపిణీ చేస్తున్నాము. దీనికి మా అధికారులందరూ కష్టపడి సరుకులు రప్పించి ఈ డిపోలు ఇప్పించి ప్రతి రేషన్ కార్డుకి సర్వీస్ చేస్తున్నట్టుగా ఈరోజు ఇంతవరకు ఇలాగా ఈ కంటిన్యూ కొనసాగుతుంది. అలాగే ప్రతి కార్డుదారులు మేము ప్రతి ఒక్కరు చెప్తున్నాము, మాస్కులు ధరించండి, అదే శానిటైజర్ యూజ్ చేయండి, దూరం పాటించండి, గొడుగులు తెచ్చండి అని చెప్తున్నాము. అయినా కొంతమంది పాటిస్తున్నా, కొంతమంది పాటించట్లేదు. ఈ విషయం మీద కొంచెం అధికారులు దృష్టి పెడితే మంచిదని నా అభిప్రాయం, నా సొంత అభిప్రాయము. మేము డిపో దగ్గర 212 డిపో ఓల్డ్ ఇంకోజిపాలెం. మేము 50 మంది కూపన్లు ఇచ్చాము. వాళ్ళందరికీ దగ్గరుండి రేషన్ అందేలాగా మేమే దగ్గరుండి చూస్తున్నాము. ఇది 4వ విడత ఫ్రీ రేషన్ అండి. జగన్ అన్న ఇచ్చిన ఫ్రీ రేషన్ 4వ విడత అండి. ఇది దగ్గరుండి అందరికీ అందేలా చూస్తున్నామండి. ప్రతి ఒక్కరికి కూడా అన్నీ అందుతున్నాయండి. మాకు కూడా డిపో వాళ్ళు బాగా ఎంకరేజ్ చేస్తున్నారండి. కరోనా లాక్డౌన్ అమలు నేపథ్యంలో సామాజిక దూరం పాటించేందుకు వీలుగా అన్ని రేషన్ డిపోల వద్ద క్యూ లైన్లలో గీతలు గీశారు. రేషన్ కోసం లబ్దిదారులు క్యూ లైన్లలో నిలుచుని సరుకులు పొందుతున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటించేలా వాలంటీర్లు, వీఆర్ఓలు పర్యవేక్షిస్తున్నారు. లాక్డౌన్ తర్వాత ప్రయాణికుల రాకపోకలకు విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి. వందే భారత్ మిషన్ కార్యక్రమంలో భాగంగా వివిధ దేశాల నుంచి విశాఖకు ఈ నెల 19వ తేదీ నుండి విమానాలు రానున్నాయి. కరోనా లాక్డౌన్ నేపథ్యంలో సుదీర్ఘ విరామం తర్వాత విమాన రాకపోకలకు విశాఖ విమానాశ్రయంలో చురుగ్గా ఏర్పాట్లు జరుగుతున్నాయి.
ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు వైరస్ వ్యాప్తికి అవకాశం లేని విధంగా ప్రయాణికులు రాకపోకలు సాగించేలా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రయాణికుల మధ్య భౌతిక దూరానికి అధిక ప్రాధాన్యమివ్వనున్నారు. విమానాశ్రయంలోకి ఏ ప్రయాణికుడు వచ్చినా వెళ్లినా సిబ్బంది ఎవరూ తాకకుండానే అన్ని తనిఖీలు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలి. ఇక్కడే స్టాల్ పెట్టి మాస్కులు, గ్లోవ్స్, శానిటైజర్లు విక్రయిస్తారు. విమానాశ్రయం, గార్డెన్, సెంట్రల్ వేర్హౌసింగ్ ఏరియా మొత్తాన్ని శానిటైజర్లతో శుభ్రం చేయిస్తున్నారు. ప్రయాణికుల ఐడీ కార్డులు, టికెట్లను వారి మొబైల్లో సమాచారాన్ని దూరం నుంచే చదివేలా సిబ్బందికి మ్యాగ్నిఫైయింగ్ గ్లాసులు సమకూర్చారు. హ్యాండ్బ్యాగ్, లగేజీ సమాచారం ప్రయాణికుల మొబైల్కు పంపిస్తారు. వాటిని తనిఖీ సమయంలో చూపించాలి. మొబైల్ పట్టుకోకుండా చూడడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బోర్డింగ్ పాసులపై బార్కోడింగ్ ఉంటుంది. వాటిని స్కాన్ చేయడానికి ప్రత్యేకంగా స్కానర్లు సిద్ధం చేశారు. కార్గో బ్యాగేజ్ని హ్యాండ్ మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేస్తారు. విమానాశ్రయంలో గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ కలిపి 600 సిట్టింగ్ సామర్థ్యం ఉంది. 3 విమానాల్లో దిగిన వారికి ఇవి సరిపోతాయి. ఇక్కడ భౌతిక దూరం పాటించేలా మార్పులు, చేర్పులు చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ కారణంగా వివిధ దేశాల్లో చిక్కుకున్న వారిని ఈ నెల 19, 20, 22, 23 తేదీల్లో విశాఖ విమానాశ్రయానికి తీసుకొస్తున్నారు. మనీలా, అబుదాబీ, దోహా, కౌలాలంపూర్ల నుంచి విమానాలు వస్తాయి. ఇవి ముంబై, హైదరాబాద్, ఢిల్లీ మీదుగా వస్తాయి. నగరవాసుల మంచినీటి అవసరాలతో పాటు పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి నాణ్యతపై ఏర్పడ్డ అనుమానాలు తొలగిపోయాయి. నీటి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించిన కాలుష్య నియంత్రణ మండలి స్టెరైన్ విషవాయు అవశేషాలు లేవని నిర్ధారించింది. దీంతో రిజర్వాయర్ నీటి సరఫరా పునఃప్రారంభించేందుకు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్ యాజమాన్యం సిద్ధమవుతోంది. ఎల్జీ పాలిమర్స్ విషవాయువు లీకేజ్ దుర్ఘటనతో నిలిచిపోయిన మేఘాద్రిగడ్డ రిజర్వాయర్ నీటి సరఫరాను తిరిగి ప్రారంభించేందుకు చురుగ్గా ఏర్పాట్లు సాగుతున్నాయి. పరిశ్రమ నుంచి లీకైన స్టైరీన్ విషవాయువు రిజర్వాయర్లోని నీటిని కలుషితం చేసి ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో ప్రాంతీయ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు 2 దఫాలు నీటి నమూనాలు సేకరించారు. వీటికి పూర్తి పరీక్షలు నిర్వహించి స్టైరీన్ వాయువు అవశేషాలు లేవని తేల్చారు. ఈ నివేదికలు వచ్చినప్పటికీ ఇదివరకే రిజర్వాయర్ నీటి నమూనాలు సేకరించిన నేషనల్ ఎన్విరాన్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నిరి శాస్త్రవేత్తల నివేదికలు వచ్చే వరకు నీటి సరఫరా జరగదని జీవీఎంసీ అధికారులు స్పష్టం చేశారు. ఈ నెల 18న నిరి రిపోర్టు అందుతుందని, అనంతరం నీటి సరఫరా చేస్తామని చెప్పారు. అలాగే మేఘాద్రిగడ్డ వాటర్ కూడా దాన్ని ట్రస్ట్కి పంపించారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వాళ్ళు ఆ ట్రస్ట్ రిపోర్ట్ రాగానే దాని మీద కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. అప్పటి వరకు కూడా ఈ గోదావరి వాటర్నే ప్రజలకు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి మరి ఏ విషయంలో కూడా ఎలాంటి చింతా సమస్య లేదు. మేఘాద్రిగడ్డ రిజర్వాయర్డు అంటేనే ఇప్పుడు పరిశీలించడం జరిగిందండి. అక్కడ పైన లేయరు తిట్టులాగా ఉంది, పొల్యూషన్గా ఏర్పడి ఉంది. సో ఆల్రెడీ అక్కడి నుంచే మనం బీసీబీ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులతో మాట్లాడడం జరిగింది. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం ఏంటంటే ఈ స్టైరిన్ అనే దాన్ని మాత్రం టెస్ట్ చేశారు, వాటర్లో స్టైరిన్ కంటెంట్ లేదు. సో ఆ పొల్యూషన్ ఎలా వచ్చిందనే దాని మీద కూడా ఇప్పటికి పరిశీలన చేస్తున్నారు. స్టైరిన్ కంటెంట్ అయితే దాంట్లో లేదు. సో అది ఇప్పటికి కూడా అది డేంజరే కాబట్టి ఇప్పటికే జీఎంసీ అధికారులు అక్కడ ఈ చేపలు పట్టడం కానీ ఆ చేపలు తినడం కానీ అలాంటివి నిషేధించామని చెప్పి ప్రకటనలు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఆ చేపలు పట్టిన అవి కన్జ్యూమ్ చేయకుండా ఉంటే మంచిది. సో త్వరలో పరిశీలన ఉంది, రేపు మార్నింగ్కి మనకి వాటర్లో ఉన్న కంటెంట్ గురించి తెలుస్తుంది. వైద్యుడు ఉన్మాదిగా మారాడు. డీసెంట్గా ప్రవర్తించాల్సిన డాక్టర్ అర్ధనగ్నంగా జాతీయ రహదారిపై వాహనాలకు అడ్డుపడ్డాడు. ఇదివరకు కరోనా నియంత్రణపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా విమర్శలు చేసి సస్పెండ్ అయిన డాక్టర్ మళ్లీ ఇలా నడి రోడ్డులో ప్రత్యక్షమయ్యాడు. Thank you.
జగన్ పనిచేస్తున్నారు. జగన్ ఏంటంటే ఒక ఒక కిరాతకుడు ఇక్కడ అందరిని చంపేస్తున్నాడు. ఆయన ఏప్రిల్లో కరోనా వచ్చింది ఎక్కడ చైనాలో అప్పటికి నేను ఏం చెప్పానంటే నానా ఇది కరోనా చాలా భయంకరమైంది నేను ఆల్రెడీ నెట్లో చూసాను అది చంపేస్తుంది అంటే ఎవరు కూడా వినలే కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడుతూ వచ్చిన 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ తాజాగా విడుదలైంది పాఠశాల విద్యాశాఖ జూలై 10వ తేదీ నుండి 15 వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల 35 నిమిషాల నుండి 12 గంటల 45 నిమిషాల వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది పాఠశాల విద్యాశాఖ జూలై 10 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించనుంది. ఇందుకోసం జిల్లా విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. కరోనా నేపథ్యంలో భౌతిక దూరం పాటిస్తూ పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా జిల్లాలో ఇప్పటికే గుర్తించిన 252 పరీక్షా కేంద్రాలతో పాటు అదనంగా మరో 100 నుంచి 150 కేంద్రాలను ఏర్పాటు చేసే యోచనలో ఉంది. పరీక్ష హాల్లో 12 మంది విద్యార్థులు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. 2-3 రోజుల్లో కొత్త కేంద్రాలపై స్పష్టత రానుంది. పరీక్షల పేపర్లను 11 నుంచి 6కు కుదించారు. ప్రతి పేపరు 100 మార్కులకు ఉంటుంది. జూలై 10న ఫస్ట్ లాంగ్వేజ్, 11న సెకండ్ లాంగ్వేజ్, 12న ఇంగ్లీష్, 13న మ్యాథ్స్, 14న సైన్స్, 15న సోషల్ స్టడీస్ పరీక్షలు జరుగుతాయి. తొలిసారిగా 6 పేపర్లు మాత్రమే ఉండటంతో పరీక్ష రాసే సమయాన్ని 3 గంటల 15 నిమిషాలకు పెంచారు. 100 మార్కులకు ఒకటే పేపర్ కావడంతో పాఠశాల విద్యాశాఖ మోడల్ పేపర్ను కూడా రూపొందించింది. ఎల్జీ పాలిమర్స్ బాధిత గ్రామాల ప్రజలను రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. ఆరిలోవా అపోలో ఆసుపత్రిలో బాధితులకు ఆర్థిక సహాయాన్ని చెక్కుల రూపంలో ఆయన అందజేశారు. విషవాయువు ప్రభావంతో అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న బాధితులకు 1,26,00,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ముత్తంశెట్టి శ్రీనివాసరావు మాట్లాడుతూ బాధిత గ్రామాల్లో చిన్నపిల్లల మొదలుకొని పండు ముదిసెల వరకు ప్రతి ఒక్కరికి 10,000 రూపాయల ఆర్థిక సాయం అందజేయనున్నట్లు చెప్పారు. హాస్పిటల్ పాలయ్యి ఇబ్బందులు పడ్డారు వాళ్ళందరూ కూడా ప్రభుత్వ తరపున గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉన్న వాళ్ళకి నిన్నామని ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున ప్రైవేట్ హాస్పిటల్స్లో చికిత్స పొందిన వాళ్ళకి మనిషికి 100,000 రూపాయలు చొప్పున 1,26,00,000 రూపాయలు 126 మందికి ఇవ్వడం జరిగింది. ఒక అతను వెంటిలేటర్ మీద ఉన్నారు అతను 10 లక్షలు ఇవ్వడం జరిగింది. అలాగే చనిపోయిన వారికి మీకు తెలుసు 1,00,000 రూపాయలు చొప్పున 12 కోట్ల రూపాయలు డిస్పర్స్ చేయడం జరిగింది. అదొక 12 కోట్లు హాస్పిటల్లో చికిత్స పొందిన వారికి 6 కోట్లు. అలాగే రేపు సోమవారం నాడు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో వారందరికీ కులాలకి మతాలకి పార్టీలకు అతీతంగా జెన్యున్గా ఎఫెక్ట్ అయినటువంటి పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సుమారు 20 కోట్ల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ గారి చేతుల మీదుగా మనిషికి 10,000 రూపాయలు చెప్పారు. కుటుంబానికి కాదు, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి ఎంత పెద్ద వయసున్న పెద్ద వరకు ప్రతి మనిషికి ఇంట్లో అంతమంది ఉంటే అంతమందికి మనిషికి 10,000 రూపాయలు చెప్పారు ఇవ్వమని చెప్పారు. అది గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ గారి చేతుల మీద సోమవారం నాడు వారు బటన్ నొక్కగానే ఇవాళ ఈ సాయంత్రం ఇన్యూగరేషన్ పూర్తవుతుంది. వారు బటన్ నొక్కగానే సోమవారం నాడు వాళ్ళందరూ అకౌంట్కి వెళ్ళిపోతుంది. ప్రభుత్వం ఒక అంకిత భావంతో చిత్తశుద్ధితోటి నిజాయితోటి పారదర్శకంగా పనిచేస్తుందని చెప్పడానికి ఇదే ఉదాహరణ. 140 కోట్ల రూపాయలు డిస్ట్రిబ్యూషన్ విషయంలో ఎవరికి ఎలాంటి వివక్షత చూడకుండా ఎవరైతే ఎఫెక్ట్ అయ్యారో దీనివల్ల వాళ్ళందరూ కూడా ప్రభుత్వ సహాయం చేయడం అనేది చరిత్రలో ఇప్పుడు జరగల గతంలో అది కూడా వారం రోజుల్లోనే చేయడం అనేది వాళ్ళు ఎవరేంటే చూడకుండా గౌరవ ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంఘటన జరిగిన వెంటనే స్పందించి స్వయంగా విశాఖపట్నం వచ్చి వారు హాస్పిటల్కి వెళ్ళి బాధితులందరూ కూడా పరామర్శించి మరి సహాయం చేశారు. వారు జరిగిన నష్టాన్ని మనం ఎంత డబ్బులు ఇచ్చినా కూడా వెనక్కి తిరిగి తీసుకురాలేము. తీసుకురాలేకపోయినా మరి రిమైనింగ్ జీవితం అంటే రాబోయే జీవితాన్ని ఒక నమ్మకంతో విశ్వాసంతో జీవించాలంటే వాళ్ళకు కొంత ఆర్థిక
ఆసరా అవసరమనే ఈ సహాయం చేయడం జరుగుతుంది. ఇందులో పడ్డాము. మరి ప్రాణాలుంచే కంపెనీ అయితే పర్వాలేదు, కానీ ప్రాణాలు తీసే కంపెనీలు మాకు వద్దండి. మరి మేము చాలా అంటే చాలా బాధపడ్డాం. పేరెంట్స్ ఎట్ వెళ్ళిపోరో తెలియదు, మేము ఎట్ వెళ్ళిపోయామో తెలియదు. మా ఇంట్లో ముసలి వాళ్ళు ఉన్నారు, గ్రాండ్ ఫాదర్ గ్రాండ్ మదర్ వాళ్ళు కూడా ఎట్ వెళ్ళిపోయారో మాకు తెలియదు. మరి చాలా ఈ సీరియస్ అయిపోయాను. మా ఇంట్లో వాళ్ళందరూ సేఫ్, కానీ నేను మాత్రం మరి నాకు బాగోకపోతే మరి నాకేమైందో తెలియదు. వెంటనే వామిటింగ్స్, స్టమక్ పెయిన్ అన్నీ కూడా స్టార్ట్ అయిపోయి బాడీ మొత్తం ర్యాషెస్లా వచ్చేసి, మరి వామిటింగ్స్ అయితే ఆగేవి కాదు, కళ్ళు తీరి పడిపోయిన ఏమైందో తెలీదు. మరి వెంటనే మరి నన్ను మరి మా ఇంటి దగ్గర గోపాల్ అన్నయ్య ఉంటారు పేషెంట్, మరి ఆయన అయితే వెంటనే కూడా ఇలా బాగోలేదని చెప్పగానే కార్ పంపించి మమ్మల్ని అపోలోలో జాయిన్ చేయడం. వెంటనే మేము చాలా మరి మేము ఏమైందో తెలీదు, గుర్తులేదు నాకైతే. మరి హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత రియల్లీ నిజంగా చెప్తున్నానండి, నేనైతే అపోలో ట్రీట్మెంట్ చాలా బాగా చేశారు. ఎమర్జెన్సీలో పెట్టి మళ్ళీ నన్ను అపోలో పైకి వార్డులోకి పంపించిన తర్వాత మరి చాలా అంటే చాలా 2 డేస్లో వెంటనే రికవరీ అయ్యేలాగా మరి ట్రీట్మెంట్ అయితే చాలా బాగా చేశారు అపోలోలోని. ప్రజా రవాణా వ్యవస్థలో కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ సిఐటియు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. మద్దిరపాలెంలోని ఆర్టీసీ డిపో ఎదుట కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందితో ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా సిఐటియు నేత కుమార్ మాట్లాడుతూ ఆర్టీసీలో పనిచేస్తున్న కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ సిబ్బందికి ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ నెల 18వ తేదీ నుండి బస్సులు నడుపుతున్న తరుణంలో వీరిని విధులకు పిలవకపోవడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వం వీరిని తొలగించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఆరు వేల మంది కుటుంబాలని రోడ్డును పడేయడం దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా ఏపీఎస్ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని 7600 మంది పనిచేస్తూ ఉంటే 6000 మందిని 13వ తారీఖు నోటీస్ ఇచ్చి 14వ తారీఖు నుంచి విధులుగా హాజరు కావద్దని చెప్పి ఆర్టీసీ యాజమాన్యం చెప్పింది. 14వ తారీఖు ఉదయాన్నే అన్ని డిపో మేనేజర్లు కూడా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను పిలిపించి మీరు ఈరోజు నుంచి ఉద్యోగులకు రావద్దు అని చెప్పి నిక్కచ్చిగా చెప్పడం జరిగింది. దాదాపు గత 15 ఏళ్ళు 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న అతి తక్కువ వేతనాలతో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తుల్ని ఒక్కసారిగా ఏకబీడియంలో ఒక్క సంతకంతో మీరు ఉద్యోగాలను ఖాళీ చేయండి, మీ ఉద్యోగాలు తొలగిస్తున్నామని చెప్పడం అనేది పచ్చి దుర్మార్గం. ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి వీళ్ళందరినీ విధుల్లోకి తీసుకోవాలని సిఐటియు, గ్రేటర్ విశాఖ నగర కమిటీ తరఫున ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఇప్పటికే రాష్ట్రంలో ఎంప్లాయీస్ యూనియన్ను, స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషను, ఇతర కార్మిక సంఘాలన్నీ కలిపి జేఏసీగా ఏర్పడ్డాయి. అలాగే మొన్నటి వరకు అన్ని లాక్డౌన్ టైం పీరియడ్లో కూడా మేము ఏదో ఒక విధంగా సహాయం చేసి వచ్చాం ఆర్టీసీ డిపోకి. కానీ ఈ రోజు నుంచి అందరినీ కూడా అవుట్సోర్సింగ్ అవుట్సోర్సింగ్లు అందరినీ కూడా ఆగిపోమంటున్నారు. ఇది కొంతవరకు మాకు చాలా బాధ కనిపించింది. సో ఇలాంటివన్నీ మంచిది కాదు. కొంత మాకు చాలా వరకు మీ అందరూ హెల్ప్ చేసి అవుట్సోర్సింగ్ అందరినీ తీసేయకుండా వాళ్ళందరికీ మళ్ళీ అదే విధంగా ఎక్కడైతే పనిచేస్తున్నారో అదే ప్లేసుల్లో మళ్ళీ పని కల్పించేటట్టుగా మళ్ళీ మంచిగా తీసుకోవాలని కోరుకుంటున్నానండి. ఇలాంటివి అంటే ఈ లాక్డౌన్ పీరియడ్లో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. అలాంటి సమయంలో ఈ ఉద్యోగం పోయిందంటే కనుక మేము చాలా చాలా వరకు డిప్రెషన్కి వెళ్ళిపోయాము. కానీ తప్పని పరిస్థితుల్లో మళ్ళీ మేము ఇలా వచ్చి అడుగుతున్నాం. కానీ దీనికి మేము అందరూ సపోర్ట్ చేసి మళ్ళీ గవర్నమెంట్కి తెలియజేసి మాకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగకుండా చూడవలసిందిగా కోరుతున్నానండి. ఆర్ఆర్ వెంకటాపురం పాల వ్యాపారస్తులు ఎల్జీ పాలిమర్స్ గేట్ ఎదుట ఆందోళన దిగారు. విషం చిమ్మిన విషవాయువు కారణంగా ఎవరూ పశువులు పాలు కొనుగోలు చేయడం లేదని, అందువల్ల పాలను నేలపాలు చేస్తున్నామని, దీనివల్ల యాజమాన్యమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్తానని పోలీసు అధికారి రెడ్డి సర్ది చెప్పడంతో అక్కడి నుండి వారు వెనుదిరిగి వెళ్ళిపోయారు. ఎల్జీ పాలిమర్స్ యాజమాన్యం అందిస్తున్న సేవలపై కొందరు స్థానికులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ లీకేజీ ఘటన జరిగిన నాటి నుండి నేటి వరకు యాజమాన్యం తమను
ఆదుకుంటోందని స్థానికుడు మారయ్య మీడియాకు తెలిపారు. టిఫిన్, మధ్యాహ్నం, రాత్రి భోజనాలు అందించడం వరకు బాగానే ఉందని, కరోనా మహమ్మారి నేపథ్యంలో సామూహిక భోజనాలు చేయడం మంచిది కాదని, బాధితులందరికీ 15 రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు అందిస్తే భౌతిక దూరం పాటించి కరోనా కట్టడికి దోహదపడిన వారం అవుతామని యాజమాన్యం ఈ విషయంపై ఆలోచించాలని కోరారు. సంఘటన జరిగిన తర్వాత ఎల్జీ పాలిమర్స్ వారు ఇలాగ కొంతవరకు ఈ భోజనాలని అయితే జరుగుతుంది, దాని వరకు అయితే బాగానే ఉంది. ఇంకా కొంతమంది సబరవుతున్నారు. ఎలాగంటే ఈ లాక్డౌన్ కారణంగా కొంతమంది ఇలా ఈ జనాల మధ్యలో రావడానికి ఇష్టపడట్లేదు. అందుకని మా 5 గ్రామాలకి ఒక రేషన్ లాగా ఒక 10 రోజులకో ఒక 4 రోజులకో 2 నెలలకో ఒక రేషన్ లాంటిది ఏర్పాటు చేసి ఇంటింటికి సప్లై చేస్తే బాగుంటుందని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. 11:30 కల్లా అందుబాటులోకి వచ్చేస్తుంది. అలాగే సాయంత్రం 7 గంటలకు కూడా భోజనాలు అరేంజ్మెంట్స్ బాగానే చేస్తున్నాం. ఇక్కడ ఉన్న మేము లోకల్ కాబట్టి వీళ్ళందరికీ కూడా మా వంతు సహాయ సహకారాలు కూడా అందిస్తున్నామండి. ఏదైతే గ్యాస్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో ఆ ప్రాంతంలో ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు గత 2 రోజుల నుంచి 3 కోట్ల మంది పెట్టడం జరుగుతుంది. కానీ ఇంకా జనాల్లో భయాందోళన అయితే ఎక్కువ చేపమాది. ఎందుకంటే అమ్మ బయటకు వస్తే ఎక్కడ ఈ కరోనా అందరికీ అంటుకుంటుందనే భయంతో ఎవరు ఎక్కువ శాతం భయపడి బయట రావట్లేదు. అందువల్ల దయచేసి పెద్ద మనసు ఆలోచించి ఎల్జీ పాలిమర్స్ వాళ్ళు ఇంటికి ఏదో కొంత రేషను సరిపడా 4 రోజులకు 20 రోజులకు సరిపడా రేషన్ ఇస్తే ఎవరి ఇంట్లో వాళ్ళు అందుకొని ఉండడం వల్ల గాజువాక 74వ వార్డు తెలుగుదేశం పార్టీ నాయకులు రొంగల రమేష్, దొడ్డి నాయుడు, జయశ్రీలతో పాటు 200 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి సమక్షంలో వైసీపీలో చేరారు. నాగిరెడ్డి వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. ఆ వార్డు కార్పొరేటర్ అభ్యర్థి తిప్పల వంశీరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తిప్పల నాగిరెడ్డి మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పనితీరు పట్ల సంతృప్తి చెంది వీరంతా వైసీపీలో చేరినట్లు గుర్తు చేశారు. సోదరుడు నాయుడు గారు, రాజా వెంకట్రావు గారికి నేను సోదరి సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తుంటూ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి జాయిన్ అవ్వడం కార్యక్రమంలో కలిసి ఏ కార్యక్రమానికి కూడా చెప్పి ఇన్స్ట్రక్షన్ తర్వాత లైసెన్స్ దగ్గర నుంచి రాష్ట్ర వారికి కూడా ఈ స్వతంత్రం వచ్చిన తర్వాత ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదు. అంచేత ఇలా నాయకుడికి మనం అండగా తండగా ఉండాలా, ఇతను 10 కాలాల పాటు సీఎంగా ఉండాలా, పేద ప్రజలకు సేవ చేయాలా, ఆ సేవ చేసిన దానిలో మేము కూడా పాలు పంచుకోవాలని వీళ్ళందరూ వస్తున్నారు. అందులో భాగంగానే ఈవేళ రమేష్ కూడా తన మనసు మార్చుకొని వచ్చాడనుకుంటున్నాను. వెంకట నాకు సినిమాల్లో చిరంజీవి ఫ్యామిలీ నా దగ్గర పిలుపు చేయగలను, నేను ఎందుకు వెళ్తున్నావు నా వెళ్ళవసరం కదా అని అంటే నేను సినిమాలో యాక్ట్ చేస్తున్నాను, మరి అక్కడ చిరంజీవి ఫ్యామిలీ లేకపోతే నేను అక్కడ నాకు గుర్తింపు పోతుంది, నాకు సరిగ్గా ఇవ్వండి అంటే అతని లైఫ్ మరణం కొట్టు రావాలని వాళ్ళే నువ్వేం నిర్ణయం తీసుకుంటా నిర్ణయం తీసుకోవాలని చెప్పాను. ఇంతకంటే పార్టీలు ఎప్పుడు కూడా మెనమే కా మెనమే పో, వచ్చినోడు వస్తాడు పోయాడు పోతుంటాడు, సచినోడు పుట్టిన తర్వాత మన సేవకు తప్పడు. కరోనా నియంత్రణలో జర్నలిస్టుల సేవలు ప్రశంసనీయమైనవని మా ప్రేమ సంస్థ వ్యవస్థాపకులు ముకుంద్ అన్నారు. సంస్థ తరపున సీనియర్ వీడియో జర్నలిస్టు చంద్రరావు కుటుంబ సభ్యులకు నిత్యావసర వస్తువులు తూకం మిషన్ పంపిణీ చేశారు. దూరదర్శన్ తదితర న్యూస్ ఛానళ్లలో వీడియో జర్నలిస్టుగా పనిచేసిన చంద్రరావు ప్రమాదానికి గురై అనారోగ్యం బారిన పడ్డారు. విషయం తెలుసుకున్న మా ప్రేమ సంస్థ చంద్రరావుకు చేయూతనందించింది. సమస్య నుంచి చక్కటి హృదయానికి దగ్గరగా ఉండే ఒక కార్యక్రమం చేయడం జరిగిందండి. ఒక వీడియో జర్నలిస్ట్ ఒక కవరేజ్ కార్యక్రమంకి వెళ్తూ ఆయన చాలా మేజర్ యాక్సిడెంట్గా ఆయన బ్రెయిన్ అంతా కూడా మల్టిపుల్ ఇంజరీస్ కూడా అవ్వడం జరిగిందండి. అందులో భాగంగా ఆయన సుమారు ఒక 7-8 నెలలు పారలైజ్ అయ్యి కూడా కదలలేనువంటి పరిస్థితుల్లో ఉంటూ నిజంగా వాళ్ళ కుటుంబానికి పిల్లలు ఉన్నారు, ఫీజులు కట్టలేనువంటి పరిస్థితుల్లో ఉన్నారు, వాళ్ళకి మెయిన్ ఇన్కమ్ జనరేటరే మంచం మీద ఉంటే ఆ కుటుంబం నిజంగా అసలు చాలా ఘోరమైనటువంటి పరిస్థితుల్లో ఏర్పడిందండి. అందులో భాగంగా మాకు ఒక మీడియా సోదరులందరూ కొలీగ్స్ ఆయనకి ఎంతో సాయం చేసి
మీడియా మిత్రులు ఒక మానవత్వ విలువలతో ఆయన ఎంటయ్యి 6-7 నెలలు నిలబడి మా ప్రేమ సమస్యకి ఈయన ఇంత ఇబ్బందుల్లో ఉన్నారని తెలియపరిచారండి. తెలియపరిచిన ఎమ్మటే ఈరోజు మా ప్రేమ సమస్య నుంచి వాళ్ళ భార్య గారు ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టుకొని వాళ్ళ జీవన బండిని కొనసాగించాలి. ఎందుకంటే ఆయన గారి పరిస్థితి బాగాలేదు. ఎలాగన్నా ఆవిడ కష్టపడాలి. ఎలాగన్నా ఈ కష్టకాలంలో మా కుటుంబం అంతా కూడా పిల్లల్ని చదివించుకోవాలి, తిండి తినాలి, అన్ని రకాలుగా కొనసాగాలని ఆవిడ ఒక చిన్న కిరాణా కొట్టు పెట్టడం జరిగిందండి. ఆ కిరాణా కొట్టుకి వాళ్ళకి వేయింగ్ మిషను కావాలి. అండ్ మా ప్రేమ సంస్థ నుంచి మీడియా సోదరులు ఎమ్మటి ఈ ఒక న్యూస్ మా కంటి దృష్టికి తెచ్చిన వెంటనే వాళ్ళకి ఈరోజు ఆ వేయింగ్ మిషన్ కూడా మా ప్రేమ సంస్థ నుంచి ఇవ్వడం జరిగిందండి. జ్ఞానాపురంలో 41వ వార్డు వైసీపీ కార్యాలయం ప్రారంభమైంది. విఎంఆర్డీఏ చైర్మన్ ద్రోణరాజు శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై ఈ కార్యాలయాన్ని ప్రారంభించారు. వైసీపీ తీర్థం పుచ్చుకున్న పలువురికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోనికి ఆహ్వానించారు. వార్డు వైసీపీ కార్పొరేటర్ అభ్యర్థి యాండ్రపు ఫాతిమారాణి వార్డు ప్రజలకు అందుబాటులో ఉండేందుకు ఈ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషదాయకమన్నారు. ఫాతిమారాణి ఈ సందర్భంగా మాట్లాడుతూ వార్డు ప్రజలకు చేరువయ్యేందుకు వారి సమస్యలను అడిగి తెలుసుకొని అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించే ఉద్దేశంతో ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు ఫాతిమారాణి చెప్పారు. కార్పొరేటర్ అభ్యర్థిగా అధిష్టాన వర్గం నిర్ణయించిన తర్వాత మొట్టమొదటి పార్టీ కార్యాలయాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఆమెకి నేను హృదయపూర్వకమైన నమస్కారం తెలియజేసుకుంటున్నాను, అభినందనలు తెలియజేస్తున్నాను. ఆయన పుట్టుకు నుంచి కూడా అనుబంధం పెంచుకుని ఈ జ్ఞానాపురం పరిసర ప్రాంతం అంతా కూడా బాగుండాలని, ఇక్కడ ప్రజలకు కొన్ని దశాబ్దాల నుంచి సేవలు అందిస్తూ చిత్తశుద్ధితో 80 ఏళ్ల వయసు పైబడినా సరే ఈ ప్రాంతంలో ప్రజలు బాగుండాలి, వాళ్ళకి ఏదైనా చెయ్యాలి, ఇక్కడ యువతకు ఉపాధి కల్పించాలి, మహిళలకు ఏదైనా ఇల్లు వాకల్ని ఇవ్వాలి ఎన్నటువంటి దృక్పథంతో రోడ్లు కానీ కాలువలు కానీ ఆయన నేతృత్వంలోనే ఆయన కనుసన్నంలోనే జరిగింది. భవిష్యత్తులో కూడా అలాగే జరుగుతుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మీ ఆదర అభిమానం ఎప్పుడు కూడా వారి మీద, వారి కుటుంబం మీద కూడా ఎప్పుడు ఉంది. నేను హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ సర్వేలో నేను ప్రతి గడప గడపకి ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల ప్రతి గడప గడపకి వెళ్ళడం వల్ల ప్రతి ఒక్కరూ చాలామంది, అమ్మ మీరు పెట్టిన పెన్షన్ 200 రూపాయల నుంచి తీసుకున్న మా పెన్షన్లు మాకన్నీ ఆగిపోయి అమ్మ ఏ వల్ల ఎందువల్ల అని అడిగితే మాకు కరెంట్ బిల్ ఎక్కువ వచ్చిందని అంటున్నారమ్మ, మాకు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తాం అంటున్నారు. ఇవన్నీ మాకు అసలు ఎవరికి ఏమీ లేవు, అయినా కూడా ప్రతి ఒక్కరూ మాకు ఇలా కారణం చెప్తున్నారు, మమ్మల్ని ఏం చేయమంటారు అని చెప్పి ప్రతి ఒక్కరూ అడగడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో ప్రత్యేకంగా కార్యాలయం అనేది ఉంటే వారు నా వ్యక్తిగతంగా వచ్చి కలవడానికి ఆధారంగా ఉంటుందని ఈ కార్యాలయాన్ని ఓపెన్ చేయడం జరిగింది. మా ఇంటికి వచ్చి మా గడపకు వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క తెల్లవారుకి వచ్చి పెన్షన్ అందించడం అనేది మాకు నిజంగా చాలా ఆనంద విషయమని వృద్ధులు చాలామంది చాలా ఆనందపడుతూ చెప్తున్నారు. ఇవన్నీ చేయడం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వల్లే సాధ్యమైందని నా అభిప్రాయము. ఈ వారంటీ సిస్టమ్ ఉండడం వల్లే సాధ్యమైందని చెప్పొచ్చు. ఎందుకంటే ఏదైనా సమస్య ఉంటే ఆఫీసులు చుట్టూ తిరగాల, ఆఫీసులు చెప్పింది అదే నిజమనో అబద్ధమనో తెలియదు, అది తెలియని నిజమవుతుందో తెలియదు. ఇవన్నీ జరగడానికి మధ్య సంజాతగా ఉండి మన వాలంటీర్లు వాళ్ళకి సమస్యలన్నీ ప్రభుత్వానికి అందజేస్తూ ఆ సమస్యలు వాళ్ళకు వివరించి దానికి తగ్గట్టు సూచనలు కూడా ప్రతి ప్రజలకు కూడా చేయడం నిజంగా వాలంటీర్ సిస్టమ్ ద్వారా నాకు చాలా మెచ్చదగిన విషయం. ఏసీటి న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వలస జీవికి ఎంత కష్టం, సొంతోళ్లకు కాలినడకన పైనం. బయంగుపేటలో పాలిమర్స్ బాధిత గ్రామాలు జీవ వైరస్ పట్ల ఆందోళన. నాలుగో విడత ఉచిత రేషన్ పంపిణీ ప్రారంభం, డిపోల వద్ద కార్డుదారుల క్యూలు. దేశానికి చేరుకోనున్న ప్రవాస భారతీయులు వందే భారత్ మిషన్ పేరిట ప్రత్యేక విమానాల ఏర్పాటు. మేఘాద్రిగడ్డ నీరు సురక్షితమే, క్లారిటీ ఇచ్చిన పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. నీటి సరఫరాకు జీవీఎంసీ సన్నాహాలు. ఏసీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.